నేను మాత్రం భవిష్యత్తును పిల్లలను సెకండ్ అబ్బాయి శ్రవణ్ కుమార్ వాడు టీసీఎస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. వాడికి అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ అనేది వాడు బీటెక్ అయిన వెంటనే తెచ్చుకోవాలి పనిచేస్తున్నాడు. ఇంకో మూడో వాడు ఐసీఐసీ బ్యాంక్ వాడు కూడా ఐటీ ఈ యొక్క ఇంజనీరింగ్ చేశాడు. వాడు బ్యాంక్ ఇంట్రెస్ట్ కాబట్టి గచ్చిబౌలి లోపల ఐసీఐసీ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ లోపల పనిచేయడం జరుగుతుంది. కాబట్టి నాకు ఇలాంటి విజన్ వస్తుంది, వాళ్ళు కూడా బాగున్నారు కాబట్టి మీరు కూడా మీ పిల్లలను మంచి స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఈరోజు మాత్రం ఈ బ్యాంక్ అనేది నాకు విచిత్రంగా అనిపిస్తున్నారు. వాళ్ళ ముఖాలు చూస్తుంటే కాబట్టి ఎవరు ఏమిటి కానీ తెలియకొచ్చు ఆయన తెలుసు కానీ మళ్ళీ ఏమంటాయో కొందరు ఐడియా ఉంది. అయితే ఆ రోజుల లోపల పనిష్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉండదు. పిల్లలు కొట్టడం టీచర్లు అది ఆ విధంగా పోవద్దు, ఎందుకు కొట్టారు ఎందుకు లేదని. అయితే ఆ రోజు కొట్టినా కూడా తల్లిదండ్రులు అనేది స్కూల్ దగ్గర కూడా వచ్చేవాళ్ళు కాదు. కానీ పరిస్థితులు మారినాయి కాబట్టి అప్పటి పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. మేమంతా అప్పుడు ఉండేటటువంటి బ్యాచ్ వీళ్ళందరూ మా జగదంబ టీచర్ ఉంది కదా, ఆ టీచర్ దగ్గర మా పిల్లల కొడుకు కూడా ట్యూషన్ పంపించేవాడు. అయితే అంకిత భావంతో పనిచేసాము. మంచి మీరు మీ పార్టిసిపేషన్ ఉండాలనేటటువంటి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి చేయడం జరిగింది. అదేవిధంగా వెంకటయ్య, లక్ష్మణ్, అలీపాష, పాటు, విజయలక్ష్మి, మురళి, ఇంకా మిత్రులు చాలా మంది యాదయ్య పేరు చెప్పు అని అడుగుతున్నాడు. ఎక్కడ కూడా ఈ యొక్క కార్యక్రమానికి కాంప్రమైజ్ కాకుండా ప్రతిదీ కూడా ఇట్లా ఉండాలి అని చెప్పేసి రాత్రి 11 అయినా కూడా కష్టపడుతూ ఈ ఏర్పాట్లు అందరం సమిష్టి కృషితో చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఇవి చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.